సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అతనికి సంబంధించినటువంటి ఎవరైతే అతనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని పిలుచుకొని ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేయడం ఇవన్నీ జరిగిపోవడం జరిగింది అయితే ఇదే సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మాత్రం మనల్ని అందర్ని కూడా ఒక అంతకు ముక్కుమీల వేలేసేకునే విధంగా మనకు చేస్తున్నట్టు కనబడుతుంది 9:45 నిమిషాలకు కష్టల్లోకి తీసుకున్నటువంటి పోలీసులు వారు దారిలో వెళ్తుండగా మా ఇంట్లో వాళ్ళ కనీసం ఒక సమాచారం ఇవ్వండి నా కూతురు ఉంది నా భార్య ఉంది నా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి కొంచెం సమాచారం ఇవ్వండి నన్ను మీరు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని అని చెప్తే పోలీసులు కనీసం కనికరం లేకుండా వాళ్ళ యొక్క రఘు సతిమని కాల్ చేస్తా ఉంటే రఘు సతిమన్ కాళ్ళను చూసుకుంటూ పోలీసులు నవ్వుతున్నట్టుగా నవ్వినట్టుగా మనకు రఘు చెప్తున్నటువంటి సందర్భం ఏదైతుందో కనీసం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మీకు భార్య పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు ఒక సాటి వ్యక్తిగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా 9:45 నిమిషాల నుంచి వెళ్ళి 1:30 నిమిషాల వరకు అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మీరు ఏదైతే చేసినట్టున్నదో ఇదైతే ఖచ్చితంగా సభ్య సమాజం కూడా మిమ్మల్ని ఉమ్మే విధంగా మీరు చేసినట్టుగా అనుకోవచ్చు ఎవరైతే ఆ 4 పోలీసులు ఉన్నారో ఆ పోలీసులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర హోంశాఖకి ఖచ్చితంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్న ముస్లిం వాళ్ళకు అలాంటి వాళ్ళకు హార్ట్ అటాక్స్ ఏమైనా ఉంటే చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఆ బాధ్యత తీసుకునేటువంటి ఆ ధైర్యము గుండె ధైర్యము మీకుందా అని చెప్పేసి తొలివేలు ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి మీరు కూడా అంత కర్కశకుల్లాగా వ్యవహరించకుండా కనీసం మానవత్వంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి దుర్ఘటనలు మీరు తీసుకుపోయినటువంటి విధానమే దారిద్ర్యంగా ఉంటే ఆ దారిద్ర్యానికి తోడు మీరు ఆ మొబైల్ చూసి ఆవిడ కాల్ చేస్తున్నటువంటి సందర్భంలో నవ్వినటువంటి విధానము చాలా చాలా ఘోరంగా ఉంది అలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలి అంటే ఎవరైతే ఈ 4 పోలీసులు తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారో ఆ ప్రైవేటు కార్లో తీసుకుపోయినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇదే సందర్భంలో ఏదైతే రఘుకు సంబంధించినటువంటి విషయంలో ఒక బెయిలు రావడము తర్వాత అతను విడుదలైన తర్వాత రాత్రి 10:30 ప్రాంతంలో వచ్చినటువంటి పోలీసులు ఒక సంతకం కోసము పక్కింటి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు దయచేసి ఇక మీదట ఏదైనా ఉంటే మీరు డే టైంలో రండి పక్క వాళ్ళ సాక్ష్యాలు ఏమన్నా తీసుకోవాలనుకుంటే పక్క వాళ్ళ సాక్ష్యాల కోసము డే టైంలో వస్తే బాగుంటుంది రాత్రిలో అర్ధరాత్రిలో వస్తే అక్కడ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి వీళ్ళపైన ఎలాంటి ఎవరు అపరోధానికి లోనైతారో మనం గురించి అపరోధానికి గురైతారో మనం అర్థం చేసుకోవచ్చు ఇది పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ దరిద్రమైనటువంటి పనులు చేయడంలో ముందుంది కానీ మంచి పనులు చేయడంలో ఏదైతే ఆసుపత్రుల విషయంలో కానివ్వండి అలాగే భూ కబ్జాలు చేసే వాళ్ళ విషయంలో కానివ్వండి ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో కానివ్వండి అలాగే బెల్ట్ షాపులకు యథేచ్ఛగా పర్మిషన్స్ ఇస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కానివ్వండి మెడికల్ డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కానివ్వండి అలాగే మెడికల్ మాఫియా మీద కానివ్వండి అలాగే డ్రగ్స్కు సంబంధించినటువంటి వాళ్ళ మీద కానివ్వండి ఎవరి మీద కూడా మీరు ఆధిపత్యం చెలాయించరు ఎవరి మీద కూడా మీరు కేసులు బనాయించరు కానీ రఘు పీపుల్స్ కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మాత్రం మీరు అడ్డుకట్ట వేసే విధంగా ఆ మొబైల్ చూసి నవ్వే విధానం ఏదైతే ఉందో మిమ్మల్ని చూస్తేనే చీదరించుకునే విధంగా కాకీలు అంటేనే అయ్యో ఇట్లుంటారు అనే విధంగా చేస్తుంది కాబట్టి అందరూ కాకీలు అట్లుండరు అయినప్పటికీ ఉన్నటువంటి ఈ కాకీలను కూడా ఖచ్చితంగా మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ దుర్మార్గ పనులు చేస్తున్నారో వాళ్ళని తప్పుపడుతూనే తొలి వెలుగు కూడా ఇలాంటి సంఘటనలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది సభ్య సమాజం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది రఘుకు మద్దతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ